కొత్త ప్రభుత్వం ప్రజాభవనంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో జిల్లాలోనూ కలెక్టరేట్లకు జనం పోటెత్తారు. ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు జనంతో సందడిగా మారాయి. జిల్లా అధికారులకు తమ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పోటిపడ్డారు. గ్రీవెన్స్ డే సందర్భంగా వినతుల వెలువతో పాలమూరు కలెక్టరేట్ కిటకిటలాడింది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కొత్త ప్రభుత్వంలో పరిష్కారం అవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి జనం తరలివచ్చారు. జిల్లా అధికారులకు తమ మొర వినిపించుకునేందుకు జనం క్యూ కట్టారు. కలెక్టరేట్ లో అధికారులు జనం సమస్యలు తెలుసుకున్నారు. 480-481 సర్వే నంబర్ల బోగందనుకుంటాను కుంట ఉందన్నమాట. ఆ కుంట శిఖం ఖచ్చితంగా కుంట శిఖం అది. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న సర్పంచులు తర్వాత పంచాయతీ సెక్రటరీ వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంటే కుంట శిఖాన్ని ఓటు రాజకీయం కోసం ప్లాట్లు చేసి అక్కడ ఉన్న ఒక్కటే ఒక కమ్యూనిటీకి ఆ కుంట శిఖంలో ఉన్న ప్లాట్లు రాళ్ళు వాది ఆధారాలు లేకుండా జస్ట్ పేపర్లు సృష్టించి ప్లాట్లు ఎన్నిక చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 నెలల కింద వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము. అప్పుడు జరగలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంతోనైనా మాకు చిల్లరపైన కంప్లీట్ చేసుకొని అమ్మిన రైతులు కొన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ చేయడానికి చిల్లర మొత్తం పూర్తి చేస్తున్నారు. ఆ చిల్లర వల్లనే మాకు ఉపాధి ఉంది కాబట్టి దీని మీద చర్య తీసుకుంటారని మళ్ళీ ఇప్పుడు వచ్చి కలెక్టర్ గారికి మళ్ళీ విన్నతి ప్రదర్శించాం. గత ప్రభుత్వంలో అది నాకు పింఛన్ వచ్చేది, అది ఆడ ఇక్కడ 2000 వస్తుందని డబ్బులు వస్తుందని ఆపిండు. నాకు ఏదన్నా ఒకటి కన్ఫర్మ్ చేశారంటని చెప్పి అడిగితే ఆపిండు. ఆపి దాన్ని కన్ఫర్మ్ చేస్తలేడు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. ఏది ఎప్పుడు తిరిగి తిరిగి నాకే అది అవుతుంది అని చేస్తలేరు. కలిసిన కలెక్టర్గా కలిసిన అది అది ఇప్పుడు కలిసిందే ఏం వస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చేవరకల్లా వాళ్ళు తీసి ఎక్కడేస్తుండ్రు ఇంకతను చేస్తలేరు. భూ సమస్యలు, ధరణి, పెన్షన్లు, ఉద్యోగాల కల్పన, గ్రామాల్లో సమస్యలపై ప్రజలు అధికారులకు అర్జీలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజునే ప్రజాభవన్లో ప్రజా దర్బార్ నిర్వహించడంతో జిల్లాల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మహబూబ్ నగర్ జిల్లా కోయలకొండకు చెందిన నారాయణ రెడ్డి అనే రైతు సమస్యను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి విని సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ ఘటన జిల్లా రైతుల్లో భరోసా నింపింది. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన పరిష్కారం కాని సమస్యలకు మోక్షం లభిస్తుండటంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మా ఊర్లో చెరువుల విస్తీర్ణం తగ్గిపోతడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ గురించి 3 నెలల నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం. ప్రజావాణిలో 2-3 సార్లు అక్కడ అర్జీలు పెట్టినాము. పెట్టిన తర్వాత కూడా ఇరిగేషన్ వాళ్ళకు, మండల ఆఫీసులో అందరికీ అన్నిసార్లు ఇచ్చినాము. అయినా వాళ్ళు ఎవరు రెస్పాన్స్ తీసుకోవట్లేదు. మా ప్లాట్లు ఇంతకుముందు ప్లాట్లో ఉండండి, ఇక్కడ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ప్లాట్లు తీసేసుకున్నారు. దానికోసం నష్టపరిహారం కోసం దాదాపు 2 ఇయర్స్ పాత బిల్డింగ్ ఉన్నప్పటి నుంచి అక్కడ తిరిగాము ఇక్కడ తిరిగాము. మాకు ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. కనుక దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించగలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. నేను 9 సంవత్సరాల నుంచి ప్రజావాణి కూడా వస్తున్నా, అధికారులతో కూడా చెప్తున్నా, కానీ నాకు పట్టించుకుంటలేరు. ఇంత ప్రభుత్వం ఉన్నప్పుడు నా పెన్షన్ వస్తుండే. ఫిజికల్ క్యాది నా పాత సర్టిఫికేట్ కూడా ఉంది 40%, కానీ సదరన్ సర్టిఫికేట్కి ఎన్నోసార్లు పోయినా అయినా కూడా వాళ్ళు 39% వేసి నన్ను ఇబ్బంది పెట్టింది. దాని సార్ చెప్తున్నాడు పెద్ద అధికారులకు రాసి దాని గురించి ఫర్దర్ ప్రొసీడింగ్ చేస్తానని చెప్పాడు. ఇదివరకు ప్రజావాణిలో మొక్కుబడిగా దరఖాస్తులు స్వీకరించడం మినహా చిత్తశుద్ధితో వాటి పరిష్కారం దిశగా అడుగులు పడేవి కాదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో జిల్లాల్లోనూ అధికారులు ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు మొదలుపెట్టారు.